అందుకని ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ రియల్ మనీ జైన్ యాప్స్ అండ్ టెక్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా ఏంటంటే మనకి ఈ ఒక్క యాప్ తో ఏంటంటే మనం ఒక 1 GB ఫైల్ ఉంది అనుకోండి, సపోజ్ ఏ ఫైల్ అయినా పర్లేదు కానీ వీడియో కోసం నేను చెప్తున్నాను, వీడియో అనేది 1 GB వీడియో ఉంది, మనం దాన్ని ఏంటంటే ఒక 150 MB లేకుంటే 100 MB కంపోజ్ అనేది చేయొచ్చు ఎటువంటి క్వాలిటీ తగ్గకుండా. అది ఎలా అని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం మీకు ఒక చిన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ అప్లికేషన్ ఏంటి అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఏంటంటే ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి వీడియో అడుగుతున్నానని ఫీల్ అవ్వద్దు, బట్ ఏంటంటే నా వీడియోస్ అనేది బూస్ట్ అవ్వాలి అని మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు మనం టాపిక్ లో వెళ్ళిపోదాం. కోసం మనం చేయాల్సింది ఏమీ లేదు, ప్లేస్టోర్ లోకి వెళ్ళి వీడియో కంప్రెసర్, ఇలా చాలా యాప్స్ ఉంటాయి కానీ ఈ ఐకాన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఐకాన్ అనేది చాలా ఇంపార్టెంట్, దీనికి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీడియో కంప్రెసర్ అని క్లిక్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన మీ ఈ ఐకాన్ని సెర్చ్ చేసుకోండి. అండ్ దీనివల్ల యూజ్ ఏంటని నేను చెప్తాను, ఎందుకంటే మనకు 1 GB ఫైల్ కూడా ఏంటంటే ఈజీగా ఏంటంటే మనకు కంపోజ్ అయిపోతుంది అనమాట. నేను అదేంటి అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. నా వీడియోస్లో సపోజ్ ఒక మూవీ 473 MB ఉంది, ఓకే, దాన్ని నేను క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఏం కావాలి, కంపోజ్ ఆడియో కావాలి కదా, కంపోజ్ వీడియో, ఓకే, కంపోజ్ లేదంటే మనం ఎడిట్ కూడా చేయవచ్చు దాన్ని, లేదంటే ఎక్స్పోర్ట్ MP3 కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే షేర్ కూడా చేసుకోవచ్చు. నేను కంపోజ్ వీడియో క్లిక్ చేస్తున్నాను. మనకి ఫుల్ క్వాలిటీ కావాలి, ఓకే, మనకి ఒకవేళ ఆడియో వద్దనుకుంటే రిమూవ్ ఆడియో క్లిక్ చేసేసుకోండి. ఒక లేదు ఫుల్ క్వాలిటీ కావాలి అనుకుంటే హై క్వాలిటీలో నేను చూపిస్తున్నాను ఇది, లేదంటే కస్టమ్లో మనకి నచ్చిన క్వాలిటీ కావాలంటే అంతే వస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే లో క్వాలిటీ కావాలి అనుకుంటే అది నార్మల్గా ఉంది, బట్ హై క్వాలిటీలో లోయెస్ట్ 50% అంటే మనకి ఇది అంతా మొత్తం టోటల్ 473 MB ఇది ఫైల్ వచ్చేసి మనకు 150 MB కన్వర్ట్ చేసిన అయిపోతుంది అనమాట ఈ హై క్వాలిటీలో. అదే లో క్వాలిటీలో చూసుకుంటే మనకి జస్ట్ 98 MB క్లియర్ అయిపోతుంది, లేదంటే కస్టమ్లో చూసుకుంటే కస్టమ్లో మనకు నచ్చినంత క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇదే విధంగా ఏంటంటే మనకి ఎనీ ఫైల్ ఏదైనా సరే ఈజీగా కంపోజ్ అనేది చేయవచ్చు. ఇదే కాదు, నేను వేరే టైప్ ఫైల్ కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే నా దగ్గర ఒక సాంగ్ 41 MB సాంగ్ ఉంది, నేను కంపోజ్ వీడియో అని క్లిక్ చేస్తాను. దీనిలో నాకు లోయెస్ట్ 2.9 MB వస్తుంది ఫ్రెండ్స్. 2.9 MB అంటే ఎంత, చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏంటంటే 2.9 MB, 1.3 MB కూడా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే నాకు ఈజీగా కంపోజ్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే క్వాలిటీ ఏమాత్రం తగ్గదు ఫ్రెండ్స్, మనకేంటంటే మీడియం అట్లీస్ట్ అంటే కొంచెం ఏంటంటే మనకి 3 GB ఫార్మాట్లో వస్తుంది, బట్ ఏంటంటే స్క్రీన్ సైజ్ ఒకటే తగ్గుతుంది ఫ్రెండ్స్. అదర్వైజ్ ఏంటంటే ఫుల్ క్వాలిటీ అనేది ఫుల్గా వస్తుంది. మీరు ఏంటంటే ఎటువంటి మొబైల్కైనా సపోర్ట్ చేసే క్వాంటిటీ అనేది మీరు దీనిలో కంపోజ్ అనేది చేసుకోగలుగుతారు, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎందుకంటే చెప్తున్నాను, మీరు పెద్ద పెద్ద వీడియో ఫైల్స్ ఉంటాయి, మీకు చాలామంది స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది, అటువంటి టైంలో ఏంటంటే మీకు కంపోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ టైంలో మీరు ఏ ఫైల్ని డిలీట్ చేయాలి, అట్లీస్ట్ వాటిని కంపోజ్ చేయగలిగితే మీరు సేవ్ చేసుకున్నట్టేనే ఉంటుంది కదా అని ఈ వీడియో అనేది చెప్తున్నాను అనమాట. ఇలా మనకి కంపోజ్ అయిన ఫైల్ నేను ఓపెన్ చేసుకోవడం నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేబీ ఒక విషయం గమనించాలి, 47 MB ఫైల్ 1.8 MB మాత్రమే మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది, ఓకే. 1.8 MB అంటే ఎంత లీస్ట్ ఫ్రెండ్స్. అండ్ అది కూడా నేను ఏంటంటే ఇక్కడ 2 MB కింద నేను కన్వర్ట్ చేశాను, అండ్ 2 MB అనేసి ఇక్కడ ప్రజెంట్ చూపించింది అనమాట. మనకి ఇది చూసుకుంటే సేమ్ ఇంత క్వాలిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన క్వాంటిటీ అంతే డిటిఎస్లో ఫుల్ క్వాలిటీగా ఉంది, ఓకే. ఈ 3 GB ఫార్మాట్లో ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ అనేది మనం ఎంచుకోగలుగుతాం, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎందుకంటే నేను ఈ వీడియో చెప్పానంటే మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్. ఒక వీడియో అనేది మనం అంత హై నుంచి ఇంత లోవర్ కంపోజ్ చేస్తున్నాం అంటే ప్రతిదీ అర్థం కావాలని నేను ఈ వీడియో చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను, అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ బాయ్.